హాయ్, వెల్కమ్ టు హన్విక మెలోడీస్. ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటంటే పాస్తా. ఏం కదండి, జస్ట్ పాస్తాయే కదా అని స్క్రోల్ చేయొద్దు, చూడండి బాగుంటుంది. అంటే కొత్తగా ట్రై చేసాం, చిన్న పాస్తా అండి అది. కలర్ 3 కలర్స్ ఉంటాయి. స్ప్రింగ్ పాస్తా, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఆనియన్స్ అండి. ఇప్పుడు వచ్చేసి క్యారెట్ అండి అది, అది చిన్నగా తరుక్కున్నాము, స్పూన్లోకి తీసుకున్నాను కొంచెం. ఇది వెల్లుల్లిపాయ అండి, ఒక పాయ్ సన్నగా తరుక్కున్నాం. ఇది మసాలా అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ పాస్తాకి వచ్చేసి. ఇది లేకపోతే అది అసలు పాస్తా టేస్టే ఉండదు. ఇది నా సీక్రెట్ ఇంగ్రీడియంట్, నేను లాస్ట్లో చెప్తానండి అది ఎలా చేయాలో. అది చెప్తే మీరు ఇదంతా చూడరు, అందుకే చెప్పట్లేదు. స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి, ఇది మ్యాజికల్ స్టవ్ ఇలాంటి వచ్చేస్తుంది. పాన్ పెట్టుకోండి. పెట్టుకున్నాక అందులో మనకి 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది, వేడెక్కింద లేదో చూసుకున్నాక. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అంటే వెజిటేబుల్స్ పెద్ద ఎక్కువ వేయట్లేదు నేను, అందుకనే 2 స్పూన్స్ సరిపోయింది. ఆల్రెడీ వేడెక్కాకనే వేయడం వల్ల ఆనియన్స్ వేసేసుకోండి. బాగా కలపండి. కలిపాక ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఉన్నాయి చూసారా, అవి కొంచెం వేసుకోండి. ఉప్పు కూడా బాగా కలపండి. హై ఫ్లేమ్లోనే జరగాలండి ఇదంతా. పాస్తాయే కదా అని స్క్రోల్ చేయకండి, బాగుంటుంది. అంటే కొత్తగా ట్రై చేసాం, అంటే ట్రై చేయడం అంటే కొత్తగా అంటే వీడియోస్ కొత్తగా ట్రై చేస్తున్నాం. ఇప్పుడు క్యారెట్ వేయండి, స్పూన్ అండి. వెల్లుల్లిపాయ క్యారెట్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. కానీ హెల్దీ కాబట్టి మా ఇంట్లో హెల్దీ ఫుడ్ తినరండి, అందుకని నేను తక్కువ వేసాను, మీరు ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది. బాగా కలిపేశాక వెయిట్ చేయండి కాసేపు. మనం పాస్తా ఏ కప్తో తీసుకున్నామో సేమ్ కప్తో 3 కప్స్ వాటర్ పోసుకోవాలండి. 1 కప్ పాస్తాకి 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. 3 కప్స్ పోసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసి మరగనిద్దాం. ఇప్పుడు ఇందులోకి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వేయాలండి. ఆ ఇంగ్రీడియంట్ ఏంటో చూడండి, ఈ బాక్స్ బాగుంది కదండి, అది లేకపోతే ఏ కూర రుచే ఉండదు. ఏం కాదండి అది, జస్ట్ సాల్ట్ అంతే. బాక్స్ బాగుంది కదా, అంటే బాగుంది మీకు చూపిద్దామని ఇందులో పెట్టాను. అసలు ఇది చెప్పాలంటే ధూపం బాక్స్ అండి, ధూపం పెడతారు అందులో. నేను సాల్ట్ పెట్టి కొత్తగా ట్రై చేసా, మరుగుతుంది చూసారా. అప్పుడు మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకుని ఇందులోకి మనం పక్కకు పెట్టుకున్న పాస్తా వేద్దాము. పక్కన పెట్టుకున్న పాస్తా వేసేద్దాం. ఇదంతా హై ఫ్లేమ్లోనే జరుగుతుందండి ప్రాసెస్. మీకు ఎక్కడైనా మారుతుంది అనిపిస్తేనే మీరు లో ఫ్లేమ్లో పెట్టాలి, కానీ అంతా హై ఫ్లేమ్లో చేసేయచ్చు. బాగా కలిపేసుకోండి. కలుపుకున్నాక వెయిట్ చేయండి. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది, ఈ పౌడర్ అన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ మసాలా, దీనివల్లే పాస్తాలో సాస్ పాస్తా సాస్ తయారయ్యేది. ఇది వేసాకనే చిక్కబడుతుంది, ఇది లేకపోతే పాస్తానే ఉండదు. చాలా ఇంపార్టెంట్ అండి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. అదేంటో చెప్తాను కదా, ఇంకాసేపు ఆగాక చెప్తా. అది చూస్తే మీరు ఇది చూడరన్నాను కదా, అందుకే చెప్పట్లేదు. మరుగుతుంది చూసారా, చిక్కబడుతుంది. బాగా కలపండి, అంటే ఇంత కలపక్కర్లేదు, దగ్గరికి వచ్చాక కలపాలి. కానీ వీడియో కొత్తగా తీయడం కదా, ఏదో ఒకటి కంటెంట్ ఉండాలి కదా అని కలిపేస్తున్నాం తెగ. ఇది చాలా ఈజీ అండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ స్నాక్ని. బాగుంటుంది టేస్ట్, ఏం కాదు మ్యాగీలానే ఉంటుందండి. పాస్తానా అనుకుంటారు చాలామంది, కానీ సేమ్ మ్యాగీలా ఉంటుంది. అంటే అది సన్నగా
ఉంటుందంతే. ఇప్పుడు చిక్కబడిని చూసారా? అదిగో కొంతమంది సూపీగా ఇష్టపడినప్పుడు ఇలా తీసేసుకోవచ్చు, మనం సూపీగా తినొచ్చు. సూపీగా ఇష్టపడిన వాళ్ళు చిక్కబడిపోయింది ఇలా తీసుకోవచ్చు, కానీ అంత సూపీగా ఇష్టపడరు మా ఇంట్లో. అందుకని నేను అంత సూపీగా తిను, బాగా మరిగిపోయే వరకు వెయిట్ చేస్తాను వాటర్ని. ఇదిగో ఇంకా దగ్గరికి అయిపోయింది చూడండి, బాగా కలిపేస్తున్నాను. అంటే అంటుకోకుండా చివర్లో అంటుకున్నదంతా గోకేస్తే మనకు అంటుకోకుండా ఉండి చిక్కబడుతుంది కదండి, అందుకు అలా చేస్తున్నాం. ఇప్పుడు బాగా కలిపేశాను. ఇప్పుడు అసలు విషయం చెప్తాను, ఆ మసాలా అన్నది ఏం కాదండి, నేను ఇప్పి ప్యాకెట్ తెచ్చుకున్నాను పాస్తా, అది దాంట్లో ఇస్తాడు కదా ఆ మసాలానే, అది జస్ట్ ఈ ప్యాకెట్ వెనకే ఉంటుందండి. ఎలా చేయాలో అలా చేస్తే సరిపోతుంది, కానీ మీరు అలా చెప్తే చూడరు అని చెప్పేసి ఇప్పుడు దాకా చెప్పలేదు. ఇప్పుడు చెప్పాక మాత్రం బ్యాక్ అయిపోవద్దు, ఒక లైక్ చేసి అవ్వండి, తప్పకుండా లైక్ చేయండి. బాగా కలుపుకోవాలండి అడుగంటకుండా. బాగా చిక్కబడింది, ఇంకా కలిపినానండి. ఇంకా అంటే చిక్కబడి దగ్గరికి అయిపోయింది, ఇలా తీసేసుకోవచ్చు మనం. వాటర్ లేదు చూసారా, మనకి పాస్తా కూడా బాగా కనిపిస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. వేడిగా తింటే చాలా బాగుంటుందండి, చల్లారే కన్నా. బౌల్లోకి తీసుకుంటున్నాను, అది కూడా బాక్స్ కనిపిస్తుంది కదా, అందులో ధూపం పెట్టుకుంటే ఆ హోల్స్లో నుంచి బయటికి వస్తుంది పొగ. పాస్తా అండి, ఎంత బాగా అనిపిస్తుందో కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మా అమ్మాయికి చాలా నచ్చింది, తినమ్మా అంటే తింటుంది, అప్పుడే పుడుకుని లేచింది. ఎలా తినేసి ఎక్స్ప్రెషన్ అవ్వట్లేదు, ఎలా ఉంది చెప్పు అంటే బాగుంది అంటుంది, కానీ ఎలా ఉంది అనేది చెప్పట్లేదు. సూపర్ అన్నం రాక ఇలా ఇలా అంటుంది, ఎలా చెప్పనమ్మా అని, ఎలాగలా చెప్పమ్మా అంటే అప్పుడు ఇంకా దానికి వచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, అలా అన్నది. ఇంకా తింటుంది, నచ్చిందంట. అదేండి దాన్ని బట్టి అదే చెప్పింది, ఇప్పుడు చెప్ప ఎలా ఉంది అంటే అదే చెప్పింది. దాని బొమ్మకు కూడా పెట్టమ్మా, నా బొమ్మకు పెట్టు చాలా బాగుంది అది తింటుంది అని తీసుకొచ్చింది, దానికి పెట్టమని ఇదే తినేసింది. థ్యాంక్స్ అండి, మీకు నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి, షేర్ చేయండి. కా లైక్ చేయండి, షేర్ చేయండి.